हेलो स्टूडेंट्स, वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ डिजाइन एंड ड्राइंग ऑफ स्टील स्ट्रक्चर्स। ई क्लास में मेरा टॉपिक कॉन्सेप्ट ऑफ स्टील कनेक्शंस पार्ट 1। ఇక దాని తర్వాత మన న్యూ టాపిక్ వచ్చేసి దీంట్లో ఇంపార్టెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అది మనం డిస్కస్ చేస్తాం అన్నమాట। కనెక్షన్స్ మన టాపిక్ వచ్చేసి, సో ఈ విధంగా ఒక 2 మైల్డ్ ప్లేట్స్ ఉన్నాయి అనుకోండి। సో ఫస్ట్ ఫిగర్ ని చూడండి, ఒక 2 మైల్డ్ ప్లేట్స్ ఉన్నాయి, దాన్ని మనం 2 బోల్ట్స్ తో కనెక్ట్ చేసాం, ఎసెంట్రిక్ గా చేసాం అన్నమాట। అంటే ప్లేట్స్ ని ఒకదాని కింద ఒకటి ఈవెన్ గా ఉంచకుండా కొంచెం అటు గ్యాప్ ఇటు గ్యాప్ ఇచ్చేసి బోల్టింగ్ కనెక్షన్ ఇచ్చేసి మనం ప్రొవైడ్ చేసాం అన్నమాట। సో దీంట్లో మనం కొన్ని టర్మ్స్ తెలుసుకోవాలి। సో ఈ బ్లాక్ కలర్ గా ఏవైతే మనం డయాగ్రమ్స్ కనిపిస్తు ఫిగర్స్ కనిపిస్తున్నా అవి బోల్ట్స్ అన్నమాట, అండ్ ఏవైతే గ్రే కలర్ లో ఉన్నా అవి ప్లేట్స్ అన్నమాట। టూ ప్లేట్స్ ని 2 మైల్ స్టీల్ ప్లేట్స్ ని జాయిన్ చేయడానికి మనం యూస్ చేసే టైప్ ఆఫ్ కనెక్షన్ వచ్చేసి బోల్ట్స్ లేకపోతే రివర్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కొన్ని మనం టర్మ్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పిచ్. సో ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కన్సెక్యూటివ్ కంటిన్యూస్ రివెట్స్, ఓకే, మెజర్డ్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. సో ఎక్కడైతే ఫోర్స్ అప్లై చేస్తాము, సో ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫిగర్లో చూసుకున్నట్టయితే యాక్చువల్లీ మనం లోడ్ అనేది ఏం చేస్తాం అప్లై చేస్తాం, అంటే లాటరల్లీ చేయలేదు. లాటరల్లీ చేయాలంటే ఇది పైన నుంచి వర్టికల్లీ దానిపైన యాక్ట్ అవ్వడము, బట్ మన ఇక్కడ అలాంగ్ ది యాక్సెస్ ఏదైతే ఉందో అక్కడ మనం లోడ్ అప్లై చేస్తాం. సో పి ఇటు పి అటు పి టూ డైరెక్షన్స్లో లోడ్ అనేది సేమ్ అమౌంట్లో మనం అప్లై చేసాము. సో దాని డైరెక్షన్లో అంటే దాని డైరెక్షన్లో ఎలా ఉంటుంది, సో బేసికల్లీ ఇక్కడ మీరు చూసినట్టయితే సో లోడ్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది, ఓకే, లోడ్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది, సో యాక్సెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి ఏదైనా 2 బోల్ట్స్ మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఏదైనా 2 బోల్ట్స్ మధ్యలో డిస్టెన్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ డిస్టెన్స్ని మనం ఏమంటాం పిచ్ అని చెప్పేసి అంటాము, ఓకే. అండ్ దానికి పర్పెండిక్యులర్గా ఏదైతే మనము ఓకే డిస్టెన్స్ మెజర్ చేస్తామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ అనేది ఈ డైరెక్షన్లో అప్లై చేస్తాము, ఇక్కడ టాప్ వ్యూలో చూస్తున్నాము, ఓకే, లోడ్ అనేది ఈ డైరెక్షన్లో అప్లై చేస్తాము. అండ్ ఈ దీని యొక్క సెంటర్ నుంచి దీని యొక్క సెంటర్ డిస్టెన్స్ దీన్ని ఏమంటారంటే గేజ్ అని చెప్పేసి అంటాము. సో దీన్ని ఇది లోడ్ డైరెక్షన్లో ఉంటే పిచ్ అని చెప్పేసి అంటాము, లోడ్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటే గేజ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాము, లేకపోతే గేజ్ అని చెప్పేసి అంటాము. అండ్ ఇక ఎండ్ డిస్టెన్స్, ఎండ్ డిస్టెన్స్ మీన్స్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ద రివెట్ అండ్ ద ఎండ్ ఆఫ్ ద ప్లేట్. సో లాస్ట్ బోల్ట్ ఏదైతే ఉందో, ఓకే, ఆ లాస్ట్ బోల్ట్ నుండి ఎండ్ వరకు అన్నమాట, ప్లేట్ ఎలిమెంట్ ఇంకా ఎండ్ అయిపోతుంది కదా, దాన్ని మనం ఎండ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాము. బట్ ఏ డైరెక్షన్లో ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, సో ఇక్కడ మీరు ఫిగర్ అది అబ్జర్వ్ చేయండి. సో డైరెక్షన్ వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ వచ్చేసి ఇటు సైడ్ ఉంది, సో దీని సైడ్ మాత్రమే మనము ఈ యొక్క ఎండ్ డిస్టెన్స్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద బోల్ట్, ఇక్కడ నుంచి ఎండ్ ఎక్కడుంది, ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఉంది, సో కాబట్టి దాన్ని ఎండ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఎండ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాము. అండ్ అదేవిధంగా దానికి పర్పెండిక్యులర్ ఈ ఫోర్స్ ఏదైతే ఉందో దీనికి పర్పెండిక్యులర్గా ఇలాగా ఉండేది, సో కాబట్టి ఈ డైరెక్షన్లో అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, ఓకే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద బోల్ట్ నుంచి ఎండ్ వరకు ఎండ్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ ద ప్లేట్ వరకు మనం ఏం చేస్తాము ఆ డిస్టెన్స్ని ఎడ్జ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాము. సో బేసికల్లీ అదే మనం ఇక్కడ టర్మ్స్ డిస్కస్ చేసింది, ఓకే. అండ్ దాని తర్వాత బియరింగ్ స్ట్రెసెస్, ఏంది బియరింగ్ స్ట్రెసెస్ అంటే నథింగ్ బట్ కంప్రెసివ్ స్ట్రెసెస్ డెవలప్డ్ అట్ ద సర్ఫేసెస్ ఆఫ్ 2 డిఫరెంట్ మెటీరియల్స్, సర్ఫేస్ దగ్గర డెవలప్ అయ్యాయన్నమాట, సర్ఫేసెస్ ఆఫ్ ద 2 డిఫరెంట్ మెటీరియల్స్. ఇక్కడ ఇప్పుడు సిలిండ్రికల్ షేప్లో ఈ డయాగ్రామ్ ఉంది కదా, టాప్ అండ్ బాటమ్ ఏంటవి సర్ఫేసెసే కదా, ఆర్ కంప్రెసివ్ ఫోర్స్ డివైడెడ్ బై క్యారెక్టరిస్టిక్ ఏరియా పర్పెండిక్యులర్ టు ఇట్. అలాగైనా కానీ మనం బేరింగ్ స్ట్రెసెస్ని అప్టైన్ చేయొచ్చు, ఓకే. డెఫినేషన్ పరంగా చెప్పుకున్నట్టయితే కంప్రెసివ్ స్ట్రెస్ డెవలప్డ్ అట్ ద సర్ఫేసెస్ ఆఫ్ 2 డిఫరెంట్ మెటీరియల్స్, 2 డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేసాము, అక్కడ సర్ఫేసెస్ దగ్గర మనకి ఎంత కంప్రెసివ్ స్ట్రెస్ వచ్చిందో చెప్పేదే ఈ యొక్క బేరింగ్ స్ట్రెస్ అన్నమాట. దీన్ని మనం ఎలా అప్టైన్ చేస్తామంటే కంప్రెసివ్ ఫోర్స్ డివైడ్ బై క్యారెక్టరిస్టిక్ ఏరియా, ఇక్కడ ఎంతైతే కంప్రెసివ్ ఫోర్స్ మనకు డెవలప్ అయ్యిందో దాన్ని మనం క్యారెక్టరిస్టిక్ ఏరియాతో డివైడ్ చేస్తాం అనమాట. ఏ క్యారెక్టరిస్టిక్ ఏరియా పర్పెండిక్యులర్ టు ఇట్ అన్నమాట, అంటే కంప్రెసివ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో వచ్చింది, ఓకేనా, ఈ డైరెక్షన్లో కంప్రెసివ్ ఫోర్స్ వచ్చింది, ఓకే, దానికి పర్పెండిక్యులర్గా ఏది ఉంటుంది, ఓకే, ఈ యొక్క సర్ఫేసే కదా, ఈ యొక్క సర్ఫేసే కదా. సో ఆ విధంగా మనము పర్పెండిక్యులర్ క్యారెక్టరిస్టిక్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకుంటాం అన్నమాట. అండ్ ఓవరాల్గా బేరింగ్ స్ట్రెసెస్ అనేవి అప్లై చేసుకుంటాము. అండ్ అదేవిధంగా షియరింగ్ స్ట్రెసెస్, సో షియరింగ్ స్ట్రెసెస్ వస్తే కనుక
ఏ విధంగా విరిగిపోతో ఏ విధంగా ఫెయిల్యూర్ అనేది వస్తుందో ఈ డయాగ్రమేటికల్లీ మీకు ఇక్కడ రిప్రజెంట్ చేయబడింది. ఓకేనా, ఈ విధంగా ఫెయిల్యూర్ అనేది ఓకేనా టూ పీసెస్లో డివైడ్ చేయబడితే దాన్ని మనం షేరింగ్ స్ట్రెసెస్కి గురి అయింది అని చెప్పేసి చెప్పవచ్చు. ఓకే, టూ ఫోర్సెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఇన్ నేచర్ వెన్ యాక్ట్ టాంజెన్షియల్లీ టు ద రెసిస్టింగ్ సెక్షన్. రెసిస్టింగ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దానికి టాంజెన్షియల్గా యాక్ట్ అయ్యాయన్నమాట ఏవి టూ ఫోర్సెస్. సో ఈ టూ ఫోర్సెస్ టాంజెన్షియల్లీ యాక్ట్ అయ్యాయి, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ ద బాడీ షియర్ ఆఫ్ అక్రాస్ ది సెక్షన్. దానివల్ల ఏమైపోతుంది, ఈ విధంగా కట్ అయిపోతుంది, షియర్ ఆఫ్ అయిపోతుంది. దాన్ని ఏ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటాము, షియర్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటాము. సో ఆ ఫోర్సెస్, ఆ టూ ఫోర్సెస్ పర్ యూనిట్ ఏరియాని మనం ఏమంటాం షియరింగ్ స్ట్రెసెస్ అని చెప్పేసి అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ జాయింట్స్. మన టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ జాయింట్స్. సో టైప్స్ ఆఫ్ జాయింట్స్లో ఏమేమి ఉంటాయంటే ల్యాప్ జాయింట్, బట్ జాయింట్. ఓకే, బేసికల్లీ టూ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. ల్యాప్ జాయింట్స్ అంటే పేరుతోనే తెలుస్తుంది, ఒకదానిపైన ఒకటి ఓవర్ ల్యాప్ చేసి మనము ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకే, అండ్ అదేవిధంగా బట్ జాయింట్ అంటే ఈ విధంగా బట్టింగ్ చేస్తామన్నమాట. ఓకే, చూడండి, ఇక్కడ ఒరిజినల్ ప్లేట్ ఏదైతే ఉందో ఈ రెండు, ఈ ఒరిజినల్ ప్లేట్స్ ఈ రెండు మాత్రమే. ఇక్కడ ఇది జస్ట్ కవర్ ప్లేట్ అన్నమాట. ఓకే, బట్ జాయింట్స్ అంటే ఓవర్ ల్యాపింగ్ చేయకుండా, ఓకే ఓవర్ ల్యాపింగ్ చేయకుండా పక్క పక్కనే ఉంచుకొని మనం ఏం చేస్తామంటే ఒక కవర్ ప్లేట్ యూస్ చేసుకొని, ఈ కవర్ ప్లేట్ యూస్ చేసుకొని ఈ రెండింటిని ఏం చేస్తాం, కనెక్ట్ చేస్తాం. ఈ బోల్టింగ్ ప్రొవైడ్ చేసి మనం కనెక్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ నుంచి వినండి. ల్యాప్ జాయింట్లో మనం ఏం చేస్తామంటే బేసికల్లీ ఒకదానిపైన ఒకటి ల్యాపింగ్స్ అనేవి చేస్తామన్నమాట. ఇది మనం బేసికల్లీ ఇది మనం చూసేది ఇక్కడ టాప్ వ్యూ అన్నమాట. సో పిక్చోరియల్లీ మీకు చూపించాలంటే ఈ విధంగా ఉంటుందన్నమాట ల్యాప్ జాయింట్. ఇది ఒక ల్యాప్ జాయింట్ అన్నమాట. దీంట్లో మనం ఎటువంటి కవర్ ప్లేట్ అనేది యూస్ చేయము. సో దీని తర్వాత మనము ఒక టూ బోల్ట్స్తో మనం ఏం చేస్తాం, దాన్ని జాయిన్ చేసుకుంటాం. ఓకే, దీని ఈ టైప్ ఆఫ్, ఓకే ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ని మనము, ఈ టైప్ ఆఫ్ జాయింట్ని మనం ల్యాప్ జాయింట్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ ఏదైతే జాయింట్ మనకు దొరికిందో దాన్ని ల్యాప్ జాయింట్ అని చెప్పేసి అంటాము. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే దాన్ని మన టాప్ వ్యూలో చూస్తే ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. ఇక్కడ ఏదైతే ఫిగర్లో చూపించబడిందో ఈ విధంగా టాప్ వ్యూలో నుంచి కనబడుతుంది. ఓకే, టాప్ వ్యూలో ఇక్కడ టిక్ చేయబడింది కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అన్నమాట. ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ, ఇదంతా టాప్ వ్యూ అన్నమాట. ఈ విధంగా కనబడుతుంది. సో ఈ బోల్ట్ ఏదైతే ఉందో, సారీ ఈ ప్లేట్ ఈ జాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసింది అన్నమాట. ఇక్కడ ఏం సార్ టూ బోల్ట్సే కనబడుతున్నాయి, ఇక్కడ సిక్స్ బోల్ట్స్ కనబడుతున్నాయి కదా అంటే, ఇక్కడ ఇది మన ఫ్రంట్ వ్యూలో చూస్తున్నాం కదా, మిగతా ఫోర్ బోల్ట్స్ అనేవి వీటి వెనకాల ఉంటాయన్నమాట. మిగతా ఫోర్ బోల్ట్స్ అనేవి వీటి వెనకాల ఉంటాయి. ఇక్కడ టాప్ వ్యూలో ఏంటంటే మనకు అన్ని బోల్ట్స్ యొక్క క్రాస్ సెక్షన్స్ అనేది కనపడతాయి. సో అర్థం చేసుకున్నారని చెప్పేసి అనుకున్నాను. ఓకే, ఇట్ ఈస్ ద లీస్ట్ ఎఫెక్టివ్ జాయింట్ యాజ్ ద లైన్స్ ఆఫ్ యాక్షన్. ల్యాప్ జాయింట్ అంటే లీస్ట్ ఎఫెక్టివ్ జాయింట్ అనమాట. అన్ని ఉన్న జాయింట్స్లో అన్నిటికంటే వేస్ట్ జాయింట్ చెప్పాలంటే ఒక రకంగా. యాజ్ ద లైన్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఆర్ నాట్ సేమ్. లైన్ ఆఫ్ యాక్షన్ సేమ్గా ఉందా, ఒక లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఒక సైడ్ ఉంటే ఇంకో లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఇటు సైడ్ లేకుండా ఇటు సైడ్ ఉంది అంతే కదా, ఇటు సైడ్ ఉంది. సో లైన్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడైతే డిఫరెంట్గా ఉంటుందో అప్పుడు ఎసిడ్రిసిటీ అనేది దాంట్లో వచ్చేస్తుంది. ఇన్ ల్యాప్ జాయింట్స్ ద రివెట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ఏ సింగిల్ షియర్ అండ్ బేరింగ్ అన్నమాట. సో ల్యాప్ జాయింట్స్లో ఓకే సింగిల్ షియర్ ఫెయిల్యూర్ ప్లేన్ అనేది వస్తుంది, బేరింగ్ ఫెయిల్యూర్ ప్లేన్ కూడా ఒకటే వస్తుంది. అండ్ దీస్ ఫోర్సెస్ ఫామ్ కపిల్ అండ్ అడిషనల్ బెండింగ్ స్ట్రెసెస్ ఆర్ డెవలప్డ్ ఇన్ ద రివర్స్. ఈ విధంగా ఎసెంట్రిక్గా రావడం వల్ల దాంట్లో కపిల్ అనేది డెవలప్ అయిపోతుంది. కపిల్ అంటే ఈ విధంగా ఓకే దాంట్లో వన్ టైప్ ఆఫ్ రొటేషన్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే టూ డిఫరెంట్ లైన్స్ ఆఫ్ యాక్షన్స్ ఆఫ్ ఫోర్స్ ఎప్పుడైతే ఉంటాయో, అంటే టూ డిఫరెంట్ ఫోర్సెస్ ఉంటాయో వాటి యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుందో అప్పుడు అనేది ఆబ్వియస్లీ కపిల్ అనేది రావడము సహజమే. అదేవిధంగా దాంట్లో కపిల్ అనేది వచ్చేసి అడిషనల్ బెండింగ్ అనేది దాంట్లో డెవలప్ అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి ఈ ల్యాప్ జాయింట్ అనేది మనకు అంత ఎఫిషియంట్ కాదు.
సో ఈ బట్ జాయింట్లో టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి, సింగిల్ కవర్ బట్ జాయింట్, డబల్ కవర్ బట్ జాయింట్. సో బేసికలీ ఇక్కడ మనం చూడొచ్చు, సింగిల్ కవర్ బట్ జాయింట్లో సింగిల్ కవర్ ప్లేట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము, డబల్ కవర్ బట్ జాయింట్లో డబల్ కవర్ ప్లేట్స్ అనేవి మనం పైన కింద రెండు ప్రొవైడ్ చేసి ఈ టూ మెయిన్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ ప్లేట్స్ని మనం బోల్ట్స్తో జాయింట్ చేస్తాం. ఈ విధంగా ఆ విధంగా అన్నిటికంటే ఎఫిషియెంట్గా అండ్ స్ట్రెంగ్త్ ప్రొవైడ్ చేస్తూ ఓకేనా షియరింగ్ని బేరింగ్ని అన్ని టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని రిజిస్ట్ చేసుకునే విధంగా ఉండేది ఈ మన డబల్ కవర్ బట్ జాయింట్ అన్నమాట. సో డెఫినేషన్ పరంగా చూసుకున్నట్టయితే సింగిల్ కవర్ బట్ జాయింట్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఈజ్ సేమ్ దేర్ ఫర్ రెసెంట్ సిరీస్ లోన్ ఈజ్ ఎలిమినేటెడ్ అనమాట. అంటే ఎప్పుడైతే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ రెండు సేమ్గా ఉంటాయో అప్పుడు కంప్లీట్లీ ఫోర్స్ అనేది అదే ఎసెంట్రిసిటీ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఏ విధంగా అయితే ల్యాబ్ జాయింట్లో ఉంటుందో ఆ విధంగా దీంట్లో జరగదు. హెన్స్ ది జాయింట్ ఈజ్ మోర్ ఎఫిషియెంట్ ఇన్ క్యారింగ్ ద ఫోర్స్, ఫోర్స్ని క్యారీ చేయడంలో చాలా ఎఫిషియెంట్ అనమాట వెన్ కంపేర్ టు ల్యాబ్ జాయింట్. బట్ ద కనెక్షన్ ఈజ్ నాట్ సిమెట్రికల్. బట్ మనం చూసుకున్నట్టయితే కవర్ ప్లేట్ ఒక పైన మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట, బట్ ఫెయిల్యూర్ అనేది కింద నుంచి రావడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. సో టీ కవర్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ మెయిన్. ఓకే, ఒకవేళ ఫోర్స్ అనేది ఎక్కువ వచ్చేసింది అనుకోండి అప్పుడు ఏమైపోతుంది, ఓకే కవర్లో ఉండే టెన్షన్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనుకోండి అప్పుడు ఫెయిల్యూర్ అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి ఇది రాకుండా చూసుకోవాలి. పైన సింగిల్ కవర్ ప్లేటే ఉంది కాబట్టి దీంట్లో ఎసెంట్రిసిటీ అనేది రాదు, కానీ బట్ కింద నుంచి ఫెయిల్యూర్ రావడానికి అవకాశం ఉంటుంది. ది రివర్స్ ఆర్ సబ్జెక్ట్ టు సింగిల్ షియర్ అండ్ బేరింగ్. రివర్స్ కూడా ఏదైతే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఒకటే కాబట్టి బేరింగ్ షియరింగ్ ఒకే డైరెక్షన్లో వస్తాయి. ఓకే, డబల్ కవర్ బట్ జాయింట్ అన్నిటికంటే ఎఫిషియెంట్ జాయింట్, దీంట్లో లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ టూ ఫోర్సెస్ అనేది సేమ్గా ఉంటాయి, సిమెట్రికల్గా కూడా ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు అప్లైడ్ లోడ్. సిమెట్రికల్గా ఎందుకు ఉన్నాయి, పైన ఒక కవర్ ప్లేట్ ప్రొవైడ్ చేస్తే అంతే మనం సైజు కవర్ ప్లేట్ కింద కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ది రివర్స్ ఆర్ సబ్జెక్ట్ టు డబల్ షియర్ అండ్ డబల్ బేరింగ్. సో ఒక షియరింగ్ ప్లేట్ అనేది ఇక్కడ డెవలప్ అయితే ఒక షియరింగ్ ప్లేట్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది అంతే కదా, అండ్ అదేవిధంగా ఒక బియరింగ్ ప్లేట్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది ఒక బియరింగ్ ప్లేట్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఓవరాల్గా నెంబర్ ఆఫ్ ప్లేన్స్ విధంగా పెరుగుతున్నాయి కాబట్టి ఎఫిషియెంట్గా మన ఒక ఓకే అంటే నెంబర్ ఆఫ్ ప్లేన్స్ పెరిగితే ఏమవుతాయి, ఈక్వల్గా లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని క్యారీ చేస్తాయి. ఓకే, అంతేగాని షేరింగ్ బేరింగ్ మంచిది అని చెప్పేసి కాదు మన స్ట్రక్చర్కి. ఓకే, ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఎప్పుడైతే ఫంక్షన్ చేస్తాయో అప్పుడు సేఫ్టీ అనేది ఆటోమేటికల్లీ పెరుగుతుంది. సమ్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ కవర్ ప్లేట్ ఓకే షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ మెయిన్. ఒక ప్లేట్ తీసుకోండి, ఒక మెయిన్ ప్లేట్, ఈ రెండు మెయిన్ ప్లేట్స్ ఓకేనా, ఈ రెండు మెయిన్ ప్లేట్స్ ఈ రెండు కవర్ ప్లేట్స్ అనమాట, ఈ రెండు ఎక్స్తో మార్క్ చేసినవి కవర్ ప్లేట్స్ అనమాట. సో ఒక మెయిన్ ప్లేట్ తీసుకుంటే ఓకే దాని యొక్క థిక్నెస్ని కలిపితే ఫర్ ఎగ్జాంపుల్ 16 mm వచ్చిందని చెప్పేసి అనుకోండి. ఓకే, ఇప్పుడు మన థిక్నెస్ ఆఫ్ కవర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక దాని యొక్క థిక్నెస్ 7 అని చెప్పేసి అనుకోండి. సో 7 + 7 = 14 mm అవుతుంది. 14 mm అనేది ఈ 16 mm కంటే తక్కువ అయిపోయింది. సో అప్పుడు అది మనకు కన్వీనియంట్ కాదనమాట. ఏవైతే కవర్ ప్లేట్స్ ఒక థిక్నెస్ ఉన్నాయో అవి ఒక మెయిన్ ప్లేట్ ఒక థిక్నెస్ని మించేలాగా చూసుకోవాలి. సో దట్ మీన్స్ ఇక్కడ 9 ఇక్కడ 8 లేకపోతే 9 ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అనుకోండి 18 అవుతుంది, 18 విల్ బి గ్రేటర్ దాన్ 16. ఓకే, దట్ ఈస్ ద ప్రొసీజర్ హియర్. హౌవెవర్ ఇది మన కనెక్షన్లో బేసికల్లీ టైప్స్ ఆఫ్ జాయింట్స్. సో కనెక్షన్స్ అంటే ఇది ఏదైనా కనెక్ట్ చేసే స్ట్రక్చర్స్ అనమాట, కనెక్ట్ చేసే ఎలిమెంట్స్. వేరియస్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ యూజింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్. సో స్టీల్ స్ట్రక్చర్స్లో కూడా మనకు కనెక్ట్ చేయడానికి కనెక్షన్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేయబడే 3 types ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయన్నమాట, రివెటెడ్ కనెక్షన్స్, బోల్టెడ్ కనెక్షన్స్, వెల్డెడ్ కనెక్షన్స్. రివెటెడ్ బోల్టెడ్ ఆల్మోస్ట్ దాని యొక్క క్రాస్ సెక్షన్ దాని యొక్క ఫంక్షన్ సేమ్గానే ఉంటుంది, బట్ రివెటెడ్ అంటే బేసికల్లీ మనం ల్యాబొరేటరీలో ఇన్స్ట్రుమెంట్ ద్వారా హోల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం, వాటి యొక్క గ్రిప్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. ఓకే, దానికి ఎటువంటి ఓకే ఏమంటారు నట్స్ వాషర్స్ అనేవి మేము ప్రొవైడ్ చేయకుండా మనం మిషనరీతో యూస్ చేసి బోల్టింగ్స్ అనేది ప్రొవైడ్ చేసి ఎఫిషియెంట్గా సిమెట్రికల్గా అండ్ ఈవెన్గా మనం ఏం చేస్తామంటే హోల్స్ అనేవి ప్రొవైడ్ చేసుకొని ఆ యొక్క కనెక్షన్స్ అనేవి ఇచ్చుకుంటాం. బోల్టెడ్ కనెక్షన్స్లో కూడా ఆల్మోస్ట్ ఫంక్షన్ అయితే అదే ఉంటుంది, బట్ మనం మాన్యువల్గా హ్యాండ్తో మనము ఒక వాషర్ వేసుకొని ఓకేనా ఒక నట్టు ఒక బోల్ట్ యూస్ చేసుకొని మనం ఏం చేస్తాము ఫిక్స్ చేసుకుని టైట్ చేసుకుంటాం అన్నమాట. వెల్డెడ్ కనెక్షన్ అన్నిటికంటే ఎఫిషియెంట్ కనెక్షన్, అన్నిటికంటే సక్సెస్ఫుల్ కనెక్షన్, అన్నిటికంటే
స్ట్రెంగ్త్ ని ప్రొవైడ్ చేసే కనెక్షన్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మన మైల్డ్ స్టీల్ ప్లేట్లో 3 types ఆఫ్ ఫెయిల్యూర్స్ రావడానికి అవకాశం ఉంది కదా, టీయరింగ్, బియరింగ్, షియరింగ్. ఓకే, షియరింగ్, బియరింగ్ అంటే ఏందో చెప్పాను. టీయరింగ్ అంటే బేసికల్లీ మనం అప్లై చేసిన లోడ్కి పర్పెండికులర్గా చినిగిపోవడము. ఓకే, బ్రేక్ అదే ఫెయిల్యూర్ రావడము లేకపోతే ఏదైనా అనుకోండి, ఆ విధంగా అంటే మనం అప్లై చేసే ఎట్ సైడ్ అప్లై చేసాం లోడ్ దానికి పర్పెండికులర్గా ఏంటంటే టీయరింగ్ అనేది జరిగిపోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ సెక్షన్ వన్ వన్ ఏం చెప్తుంది, టీరింగ్ జరుగుతుంది. సో లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి పర్పెండికులర్గా ఈ విధంగా దాని యొక్క ఫెయిల్యూర్ అనేది వస్తుంది. సో అక్కడ ఆ ఫెయిల్యూర్ని రిజెస్ట్ చేయడానికి మనకు ఏమి యాక్ట్ అవుతుంది, టీరింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ప్లేట్ అనేది యాక్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా బేరింగ్ బోల్ట్ ఏదైతే జాయింట్ ఉంటుందో, ఏదైతే కనెక్షన్ ఉంటుందో అక్కడ మనకు బేరింగ్ ఈ డైరెక్షన్లో ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం బేరింగ్ ఫెయిల్యూర్ అంటాము. అండ్ దాన్ని రిజెస్ట్ చేయడానికి ఎంతైతే మనకు స్ట్రెంగ్త్ కావాలో దాన్ని మనం బేరింగ్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి అంటాము. అండ్ షియరింగ్ అంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ సైడ్లో ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే దాన్ని షియరింగ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటాము. అండ్ దానికి సరిపడే స్ట్రెంగ్త్ మనకు కావాల్సి ఉంటే ఆ స్ట్రెంగ్తే మనము షియరింగ్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి కూడా అంటాము. నెక్స్ట్ దాని తర్వాత ఫెయిల్యూర్ ఆఫ్ రివెటెడ్ జాయింట్స్, షియరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ రివెట్స్, బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ రివెట్స్. ఓకే, టీయరింగ్ ఫెయిల్యూర్, టీరింగ్ ఫెయిల్యూర్ అనేది రాదు. ఓకే, బోల్ట్స్లో లేకపోతే రివర్స్లో ఎప్పుడు కూడా టీరింగ్ ఫెయిల్యూర్ అనేది రాదు, ప్లేట్స్లో మాత్రమే టీరింగ్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. సో బోల్ట్స్ లేరో లేకపోతే రివర్స్లో 2 types ఆఫ్ ఫెయిల్యూర్స్ మాత్రమే వస్తుంది. ఒకటి వచ్చేసి షియరింగ్ ఫెయిల్యూర్, ఏ విధంగా లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి ప్యారలల్గా ఏ విధంగా కట్ అయిపోయిందో మీరు ఫిగర్లో చూడొచ్చు. ఆ విధంగా ఫెయిల్యూర్ అని వస్తే కనుక టూ ఆర్ మోర్ పీసెస్లో కనుక కట్ అయిపోతే దాన్ని మనం షియరింగ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటాము. ఒకవేళ బేరింగ్ ఫెయిల్యూర్లో ఏమవుతుందంటే దాని యొక్క క్రాస్ సెక్షన్లో చేంజ్ అయిపోయి అంటే అది బ్రేక్ అయ్యే ముందు సమ్ డిఫార్మేషన్, దాని యొక్క షేప్లో డిఫార్మేషన్ వచ్చేసి ఫెయిల్యూర్ అయితే కనుక దాన్ని మనం బేరింగ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు, బేరింగ్ ఫెయిల్యూర్ అంటే ఏంది, షేరింగ్ ఫెయిల్యూర్ అంటే ఏంది. ఓకే, దాని యొక్క క్రాస్ సెక్షన్లో చేంజ్ వచ్చేసింది. సో బేసికల్లీ సర్క్యులర్గా ఉండే క్రాస్ సెక్షన్ ఎలిప్టికల్గా మారిపోతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సర్క్యులర్గా ఉండేది ఎలిప్టికల్గా మారిపోయింది, దాన్ని మనం బేరింగ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటాము. ఇంకా పోతే ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్స్లో మనం చూసుకున్నట్టయితే చూడండి, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి ప్యారలల్గా ఒకవేళ వస్తే కనుక అటువంటి టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ని మనం షియరింగ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటాము. క్రాక్స్ డెవలప్ అవుతాయి ప్యారలల్ టు ద ఓకే అప్లైడ్ ఫోర్స్ డైరెక్షన్. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్టింగ్ ఫెయిల్యూర్ అంటే ఈ విధంగా స్ప్లిట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నాం కదా, సో ఒక కాంపోనెంట్ వచ్చేసి ఆ షేప్లో డిఫామ్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఏదైతే చూపించారో, సో ఈ షేప్ ఇక్కడ మనకు చూపిబడింది కదా, ఈ షేప్లో ఇంతవరకు ఏమైపోద్ది, ఇది పక్కకి వెళ్ళిపోద్ది అనమాట. మొత్తం ఇది పక్కకి వెళ్ళిపోద్ది, ఇది వచ్చేసి ఈ షేప్, ఈ మిగతా పోర్షన్ అంతా ఇది వచ్చేసి ఇది పక్కకి వెళ్ళిపోద్ది అనమాట. ఈ విధంగా స్ప్లిట్ అయిపోద్ది అనమాట డ్యూ టు డయాగ్నల్ టెన్షన్ ఇన్ ద ప్లేట్ అట్ ద రివెట్ లెవెల్. రివెట్ లెవెల్ దగ్గర ఏమవుతుంది అంటే డయాగ్నల్ టెన్షన్ అనేది డెవలప్ అయిపోయి ఒక పోర్షన్ అంతా కూడా రివెట్స్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట. రివెట్స్ అక్కడ బ్రేక్ అవ్వవు, ప్లేట్స్లో ఫస్ట్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో ఈ విధంగా స్ప్లిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్లేట్, బేరింగ్ ఫెయిల్యూర్లో ఏం జరుగుతుంది, ద ప్లేట్ ఈస్ పుష్డ్ ఫార్వర్డ్ బై ద రివెట్. రివెట్ ఏం చేస్తుంది, ప్లేట్ని ముందుకి పుష్ చేస్తుంది అనమాట. దిస్ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ అక్కర్స్ జనరల్లీ డ్యూ టు ఇన్సఫిషియంట్ ఎండ్ డిస్టెన్స్. ఎప్పుడైతే ఎండ్ డిస్టెన్స్ అనేవి మనం ఇన్సఫిషియంట్గా ప్రొవైడ్ చేస్తాం, ఎండ్ డిస్టెన్స్ అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద బోల్ట్ టు ద ఎండ్ ఎలిమెంట్ ఆఫ్ ద ప్లేట్. ఓకే, చెప్పాను కదా, అది కూడా ఎక్కడ ప్యారలల్లీ డైరెక్షన్ టు ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఉంటే దాన్ని మనం ఎండ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాము. సో దీంట్లో ఈ ప్లేట్, ఈ రివెట్ ఏం చేస్తుంది అంటే ప్లేట్ని ఫార్వర్డ్ పుష్ చేస్తుంది. సో ఈ విధంగా దాంట్లో కనుక ఫెయిల్యూర్ వస్తే దాన్ని మనము బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్లేట్ అని చెప్పేసి అంటాము. అండ్ టీయరింగ్ ఆర్ టెన్షన్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్లేట్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగా లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి పర్పెండికులర్గా దాంట్లో బోల్ట్స్లో ఈ విధంగా ఫెయిల్యూర్ అనేది వచ్చేస్తుంది అనమాట. బోల్ట్స్ 2 pieces కట్ అయిపోయి ఒక పీస్ ఒక సైడ్ ఆఫ్ ప్లేటు, ఇంకో పీస్ ఒక సైడ్ ఆఫ్ ప్లేట్ తీసుకొని డివైడ్ అయిపోతాయి, దాన్ని మనం టీయరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్లేట్ అని చెప్పేసి అంటాము బేసికల్లీ. ఇంకపోతే ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్లో ఇంకా చూసుకున్నట్టయితే షియరింగ్, బేరింగ్, స్ప్లిట్టింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్ ఆర్ డ్యూ టు ఇన్సఫిషియంట్ ఎండ్ డిస్టెన్స్. సో ఇన్సఫిషియంట్ ఎండ్ డిస్టెన్స్ లేకుండా మనము ప్లేట్లో
అంటే ఇన్సఫిషియంట్ ఇండస్ట్రీ గనక లేకపోతే మనకు ఎటువంటి ఫెయిల్యూర్ అనేది రాదు. సఫిషియంట్ ఎండ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తే ఇటువంటివి రాదు. కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ ప్లేట్స్లో ఎండ్ డిస్టెన్స్ అని ఏదైతే ఉంటుందో దాన్ని సరిగ్గా చెక్ చేసుకొని దాని తర్వాత ఇక బోల్స్ రివర్స్లో ఏవైతే ఫెయిల్యూర్ వస్తుందో దాన్ని కన్సిడర్ చేసుకొని డిజైన్ చేస్తాం అన్నమాట. సో బై ప్రొవైడింగ్ ద ప్రాపర్ ఎండ్ డిస్టెన్స్ దీస్ త్రీ ఫెయిల్యూర్ కెన్ బి ప్రివెంటెడ్, షేరింగ్, బేరింగ్, స్ప్లిట్టింగ్. ఇంకా ఉండేది ఏంది, టీరింగ్ ఫెయిల్యూర్ ఒకటి. ఇన్ ద డిజైన్ ఆఫ్ రివెటెడ్ జాయింట్ విచ్ షుడ్ కన్సిడర్ ద రిమైనింగ్ త్రీ ఫెయిల్యూర్ ఓన్లీ, దట్ ఈస్ షేరింగ్ అండ్ బేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ రివెట్స్ అండ్ టీరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్స్. ఓకే, ఇక రివెట్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎండ్ డిస్టెన్స్ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేసినా కానీ ఫెయిల్యూర్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండ్ డిస్టెన్స్ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయడం వల్లే దీంట్లో మనము ప్రొసీజర్ని ఆపేయము, డిజైన్ని ఆపేయము. కాబట్టి దీన్ని క్యారీ అవుట్ చేయాలి. ఓకేనా, దీన్ని ప్రాపర్గా మనం డిజైన్ చేయాలి, ఏవైతే బోల్ట్స్ ఉంటాయో. ఓకేనా, అండ్ ఏదైతే టీరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్లేట్ ఉందో, ఈ మూడు ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని మనం ఏం చేస్తామో కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే షేరింగ్, బేరింగ్, స్ప్లిట్టింగ్, ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్ అనేది ఎండ్ డిస్టెన్స్తో మనం కంట్రోల్ చేసేవచ్చు. బట్ మిగిలిండేవేంటి, ఫెయిల్యూర్ ఆఫ్ రివర్స్లో షేరింగ్ ఫెయిల్యూర్, బేరింగ్ ఫెయిల్యూర్ ఈ రెండు వస్తాయి, అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లేట్స్లో టీరింగ్ ఫెయిల్యూర్ ఉంది. సో టోటల్లీ త్రీ రిమైనింగ్గా ఉన్నాయి. ఇన్ ద డిజైన్ ఆఫ్ రివెటెడ్ జాయింట్ we have to ensure that shearing strength and bearing strength of plates is more than the tearing strength of the plate. Okay, edaithe plate lo tearing strength undo danikante kuda okay shear strength and bearing strength of the rivets anedi ekkuva undalannamata. Endukante rivet failure anedi plate flow unde failure kante kuda ekku danger annamata. Endukante rivets anevi joints daggara joints ni okay hold chesevi. ఒకవేళ జాయింట్ దగ్గరే ఫెయిల్యూర్ అయిపోయింది అప్పుడు టోటల్లీ కనెక్షన్ దగ్గరే ఫెయిల్యూర్ వచ్చేస్తుంది, అప్పుడు టోటల్లీ ప్లేట్లోనే ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. సో ఎంత ప్లేట్ మనం బాగున్నా కానీ, ఎంత ప్లేట్లో ఫెయిల్యూర్ రాకున్నా కానీ, రివెట్స్ అనేవి ప్రాపర్లీ అరేంజ్ లేకపోతే ప్రాపర్లీ డిజైన్ చేయకుండా ఉంటే ఫెయిల్యూర్ అనేది ఎక్కువ ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. సో ఇంకోసారి ఆ పారామీటర్స్ చూసుకున్నట్టయితే చూసుకోండి, లాస్ట్ క్లాస్ ఏదైతే డిస్కస్ చేశాను, పిచ్ గేజ్ ఎండ్ డిస్టెన్స్ ఎడ్జ్ డిస్టెన్స్. ఓకే, లైన్ ఆఫ్ యాక్షన్కి ప్యారలల్గా ఉంటే, ఓకే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి ప్యారలల్గా ఉంటే పిచ్ అండ్ ఎండ్ డిస్టెన్స్ అన్నమాట. అండ్ లైన్ ఆఫ్ యాక్షన్కి పర్పెండిక్యులర్గా ఉంటే గేజ్ ఎండ్ డిస్టెన్స్. పిచ్ గేజ్ అనేవి సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ ద బోల్ట్స్, అండ్ ఎండ్ ఎడ్జ్ డిస్టెన్స్ అనేవి ఓకే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద బోల్ట్ టు ద ఎండ్ ఎలిమెంట్ ఆఫ్ ద ప్లేట్. బట్ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకున్నారంటే, మీరు గేజ్ అండ్ ఎడ్జ్లో చూసుకున్నట్టయితే, గేజ్ ఎడ్జ్ డిస్టెన్స్లో చూసుకున్నట్టయితే జీ అనే వర్డ్ ఒకటి కామన్ ఉంది. సో గేజ్ అండ్ ఎడ్జ్ డిస్టెన్స్లో లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఉండే ఒక డిస్టెన్స్ అని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మిగతా పిచ్ అండ్ ఎండ్ డిస్టెన్స్ వచ్చేసి ప్యారలల్. ఓకేనా, ఈ విధంగా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. సో జీ అనే టర్మ్ ఎక్కడైతే వస్తుందో అది పర్పెండిక్యులర్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేసే డిస్టెన్స్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ట్రిక్తో కూడా మనం రిమెంబర్ చేసుకోవచ్చు, పిచ్ గేజ్ ఎండ్ డిస్టెన్స్ ఎడ్జ్ డిస్టెన్స్. ఓకేనా, ఎప్పుడైతే స్టీల్ స్ట్రక్చర్స్ గురించి, స్టీల్ కనెక్షన్స్ గురించి ఎప్పుడైనా మేము థియరిటికల్గా అడిగితే కనుక ఈ ఫోర్ డెఫినేషన్స్ అనేవి కంపల్సరీగా రాయాలి. ఈ ఫోర్ డెఫినేషన్స్ మనం గుర్తుంటే మన ఓన్ వర్డ్స్లో అయినా రాస్తే మార్క్స్ వస్తాయి. ఓకే, ఇకపోతే స్ట్రెంగ్త్ ఆఫ్ ద రివెటెడ్ జాయింట్. సో ప్లేట్లో షియరింగ్, బేరింగ్, స్ప్లిట్టింగ్ అనేది వస్తాయి. సో వీటిని మనము సఫిషియెంట్ ఎండ్ డిస్టెన్స్తో కంట్రోల్ చేసేవచ్చు. సో ఎప్పుడు వస్తాయి ఫెయిల్యూర్స్ అంటే ఇన్సఫిషియెంట్ ఎండ్ డిస్టెన్స్ ఉండడం వల్ల వస్తాయి. బట్ ఇప్పుడు ఏంటంటే టీయరింగ్ ఆఫ్ ద ప్లేట్ దీన్ని మనం కంట్రోల్ చేయాలి, అండ్ అదేవిధంగా షియరింగ్, బియరింగ్ ఆఫ్ ద రివెట్స్ దీన్ని కూడా మనం కంట్రోల్ చేసే విధంగా మనం డిజైన్ చేయాలన్నమాట. సో ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్. దీని తర్వాత ఇంకా న్యూ ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. ఓకే, హోప్ యు లైక్ దిస్ వీడియో. సో బోల్ట్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ బోల్ట్స్ ఉన్నాయి ఇక్కడ, ఏదైతే మనం రిప్లేస్ చేస్తున్నాము ఈ వీడియోలో. ఓకే, దాన్ని మనము ఏమంటాం, హెడ్ అంటాము. సో ఇక్కడ మధ్యలో చూపించే పోర్షన్ని థ్రెడ్ అని చెప్పేసి అంటాము అన్నమాట. సో ఆ పోర్షన్ని థ్రెడ్ అని చెప్పేసి అంటాము.
ఆ పోర్షన్ ని థ్రెటన్ చేయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాస్ సెక్షన్ కలిగిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెస్ కలిగిన బోల్ట్స్ అనేవి మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. బ్లాక్ బోల్ట్స్, సెమీ ప్రెసిషన్ ప్రెసిషన్ బోల్ట్స్, హై స్ట్రెంగ్త్ ఫ్రిక్షన్ గ్రిప్ బోల్ట్స్, హెచ్ఎస్ ఎఫ్జి అని చెప్పేసి కూడా అంటారు. సో ఈ థ్రెడ్ మనల్ని బేసికల్లీ ఆ నట్స్ ని హోల్డ్ చేయడానికి, గ్రిప్ తో పట్టుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట బేసికల్లీ. ఓకే, అండ్ వాటిలో మనం నట్స్ ని టైట్ చేసి ఫిక్స్ చేసి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం అన్నమాట. సో దీంట్లో ఏదైతే ఇక్కడ మనం చూపించారో షాంక్ పోర్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ షాంక్ తర్వాత థ్రెడ్ అనేది కూడా వస్తుంది అన్నమాట. దీంట్లో వాషర్స్, నట్స్ రెండు ప్రొవైడ్ చేసుకొని మనం ఈ విధంగా బోల్ట్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది చేసుకుంటాం అన్నమాట. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే అక్కడ వరకు ఎటువంటి థ్రెడ్ అనేది లేదు, అంటే ఎటువంటి అనీవన్ సర్ఫేస్ అనేది లేదు. మనం చూసుకున్నట్టయితే ఆ అనీవన్ సర్ఫేస్ ఎక్కడ మనకు కింద వచ్చింది అన్నమాట. హాఫ్ పోర్షన్ అనేది షాంక్ ఉంది, హాఫ్ పోర్షన్ అనేది థ్రెడ్ ఉందన్నమాట. సో టోటల్గా ఓవరాల్గా కలిపి మనం దాన్ని బోల్ట్ అని చెప్పేసి అంటాము. ఓకే, ఈ విధంగా బోల్ట్స్ యొక్క బోల్ట్స్ లేకపోతే రివెట్స్ యొక్క క్లాసిఫికేషన్ అనేది చేసుకుంటాము. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.